హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో నేను మిర్రర్ వర్క్ నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఆరి వర్క్ కూడా వేయచ్చండి, కానీ చాలామందికి ఆరి వర్క్ చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా కాకుండా నార్మల్ నీడిల్తో చాలా ఈజీగా ఎలా వేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వర్క్ వేసుకోవడానికి ఇలాంటి స్క్వేర్ షేప్లో ఉన్న మిర్రర్స్, అలాగే ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ తీసుకున్నాను, ఒక నీడిల్, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. ఈ మిర్రర్స్ నార్మల్ మిర్రర్స్ అయితే వెయిట్ ఎక్కువగా ఉంటాయండి. ఇవి మైకా మిర్రర్స్ అని అంటారు వీటిని. ఇవి చూడ్డానికి మిర్రర్స్ లాగే ఉంటాయి, బట్ వెయిట్ తక్కువగా ఉంటాయి. మనం హెవీగా వేసుకున్న మిర్రర్స్ బ్లౌజ్ అనేది వెయిట్ ఎక్కువగా అనిపించదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ముందు ఇలా గ్లూ అనేది అంటించుకుంటున్నాను. ఒక్కొక్క మిర్రర్కి ఇలా గ్లూ కొంచెం పెట్టి వాటిపైన మిర్రర్ని ప్లేస్ చేసి కొద్దిగా ప్రెస్ చేయాలి. అప్పుడు మిర్రర్ అనేది బాగా స్టిక్ అవుతుంది. ఇలా నెక్ మొత్తం నేను ఒక్కొక్కటిగా రౌండ్ షేప్లో అతికించుకుంటున్నాను. గమ్ అనేది మరి కొంచెం పెట్టామంటే మిర్రర్ ఊడిపోతుంది, కాబట్టి కొంచెం ఎక్కువగానే గమ్ యూజ్ చేయండి. ఇలా నెక్ మొత్తం మిర్రర్స్ అంటించుకుంటున్నాను. ఇలా మిర్రర్స్ అన్నీ అంటించుకున్న తర్వాత ఒకసారి అన్నిటినీ ప్రెస్ చేయండి. ఇలా బాడీ పార్ట్ కూడా దూరం దూరంగా ఒక్కొక్క మిర్రర్ని స్టిక్ చేసుకోండి. ఇలా అన్ని గమ్తో అతికించుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వీటిని బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు నీడిల్కి 4 పొరలుగా వేసుకుంటున్నాను దారాన్ని. ఇలా దారం ఎక్కించుకొని మిడిల్కి ఒక సైడ్ మిడిల్లో స్టార్ట్ చేయాలి, తర్వాత ఇంకొక సైడ్ మిడిల్కి కిందకు దించుకోవాలి. తరువాత ఇంకొక సైడ్ అలాగే మిడిల్లో పైకి తీసుకొని ఇంకొక సైడ్ కిందకి దించుకోవాలి నీడిల్ని. ఇలా 4 వైపులా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి కదా, వీటిని మనం ఫిల్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్. ఇలా ఒకవైపు నీడిల్ని పైకి తీసుకొని ఇంకొక వైపు కిందికి దించుకోవాలి. ఇలా 4 సైడ్స్ మనం ట్రయాంగిల్ షేప్లో ఉన్న పార్ట్ని అంతా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఎడ్జెస్ట్లో కరెక్ట్గా దించుకోండి, షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, స్క్వేర్ షేప్. ఇలా అన్ని మిర్రర్స్ని స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇలా మిర్రర్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత గ్రీన్ థ్రెడ్ని నీడిల్కి నాలుగు పొరలుగా తీసుకొని ఇలా పైకి తీసుకొని నీడిల్ని మూడు సార్లు దారాన్ని చుట్టుకోవాలి నీడిల్కి. తర్వాత అదే ప్లేస్లో కిందకు దించుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా వేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది జాగ్రత్తగా కిందికి లాగుకోండి, లేదంటే ముడి పడిపోతుంది. ఇలా ఒక్కొక్కసారి పైకి తీసుకొని తర్వాత నీడిల్కి దారాన్ని మూడు సార్లు చుట్టుకోవాలి. చుట్టిన తర్వాత నిదానంగా అదే ప్లేస్లో కిందకు దించాలి. ఇలా మూడు సార్లు చుట్టుకున్న తర్వాత కిందకు తీసుకోవాలి దారాన్ని. అలాగే మిర్రర్కి ఫోర్ సైడ్స్ అలాగే వేసుకుంటున్నాను. ఇలా ఫోర్ సైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటి మధ్యలో చిన్న పూసలు కుడతాను. ఇలాంటి చిన్న సైజ్ పూసలు తీసుకున్నాను. బ్లౌజ్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను ఈ పూసల్ని. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్కి మధ్యలో నీడిల్ని పైకి తీసుకుని ఒక పూస నీడిల్కి ఎక్కించుకొని ఇలా కిందికి దించుకోవాలి. ఇలా మిర్రర్ చుట్టూ ఒక్కొక్క సైడ్ మూడు పూసల్ని దగ్గరగా కుట్టుకున్నాను. చూడండి, ఇలా ఒక పూస కుట్టిన తర్వాత మళ్ళీ నీడిల్ని పైకి తీసుకొని ఇంకొక పూసని ఎక్కించి కిందికి దించుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ ఇలా రెడీ అయ్యింది. మొత్తం బ్లౌజ్ అంతా ఇందాక చూపించినట్టుగానే మిర్రర్ చుట్టూ స్టిచ్ చేసుకున్నాను. నెక్కి కూడా మిర్రర్ వర్క్ అంతా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా తక్కువ ఖర్చులోనే, అంతా 50 రూపీస్లోనే మనకి ఇలా హెవీ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది బ్లౌజ్కి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.